ఋషికొండపై ఈనాడు కాకమ్మ కథలు అలుతోంది. ఋషికొండపై పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. అయితే భవనాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఉన్నది 9.88 ఎకరాలకు. అయితే భవనాలు కట్టింది మాత్రం 1.84 ఎకరాల లోపు మాత్రమే. 7 బ్లాకుల నిర్మాణానికి ప్రతిపాదిస్తే కట్టింది కేవలం 4 బ్లాకులు మాత్రమే. కానీ దీన్ని కూడా డ్రామోజీ వక్రీకరించి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసే కుట్ర చేస్తున్నారు. ఋషికొండపై నిర్మిస్తున్నది శాశ్వత ప్రభుత్వ భవనాలు. వీటిల్లో ఎక్కడైనా సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు. ఇది కూడా యెల్లో మీడియాకు తెలియకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనం. గతంలో బాలకృష్ణ వియంకుడు, టీడీపీ మాజీ ఎంపీ ఎంవిఎస్ మూర్తి అండాడ ఋషికొండ గ్రామాల పరిధిలోనే ఏకంగా 38.60 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తే కళ్ళు మూసుకున్న డ్రామోజీ పత్రిక ప్రస్తుతం ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగిస్తుంటే మాత్రం గగ్గోలు పెడుతోంది. ఋషికొండ దగ్గర జగన్ సీఎం కాకముందు 2019కి ముందే హెలిప్యాడ్, కొండ చుట్టూ రోడ్డు ఉందనే విషయం యెల్లో మీడియాకు తెలిసి కూడా ఇప్పుడు నానారాధాంతం చేస్తోంది. నిజాల్ని దాచి అబద్ధాలను ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయం గ్రహించాలి.